ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరిహి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా జన్మ రాశి అందే రాహువు కానీ బుధుడు కానీ ప్రతికూలంగా పనిచేస్తూ ఉన్నారు. 12వ స్థానంలో శుక్రుడు, రవి, శని ప్రతికూలంగా ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం తక్కువ. మరి ఏంటండి ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు బాగా ఉన్న గ్రహాలు ఏంటయ్యా అంటే, ఒక గురుడు, అలాగే రెండవ గ్రహం కుజుడు. ఇక వారంలో సోమవారం సాయంత్రం దగ్గర నుండి చంద్రుడు కూడా పాజిటివ్గా ఉంటారు. ఈ మూడు గ్రహాలే మీనరాశి వారికి బలంగా ఉన్నాయి. అందువల్లనే త్వరపడాలి, ఎందుకంటే గురుబలం గనక పోతే మళ్ళా రెండేళ్ల వరకు గ్రహాలు ఏవి అనుకూలించవు. ప్రత్యేకించి ఈ వారంలో కుజుడి యొక్క అనుకూలత చాలా ఎక్కువగా ఉన్నది. ఇక వారాలు గడిచే కొద్దీ కుజుడు కూడా అనుకూలించడం మానేస్తారు. అనగా ఈ వారము తర్వాత వారమే కుజుడు యోగించేది. ఇక తర్వాత నుండి కుజబలం కూడా ఉండదు చాలా కాలం పాటు, ఏకంగా అర్ధ సంవత్సరం పాటు కుజుడు బలంగా ఉండడు. అందువల్ల మీనరాశి వారు ఏం చేయాలి, స్థలాలు కొనుక్కోవాలన్నా లేదా పొలాలు కొనుక్కోవాలి అన్నా, ఇల్లు కొనుక్కోవాలి అన్నా, గృహలాభము గృహయోగము ఇటువంటివి ఏం చేయాలి అన్నా ఈ వారంలోనే వాళ్ళు త్వరపడాలి. ఎందుకు, ఈ వారంలో దశమ కేంద్రంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం, దశమంలో చంద్రుడు ఉంటే ఏ పని అనుకుంటే అది జరుగుతూ ఉంటుంది. అది ఈ వారంలో ఉన్నది. కాబట్టి ఈ వారంలో ఏ పనైనా సరే ప్రారంభం చేయవచ్చు. ఇక కుజుడు సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు. అన్నదమ్ములతో విభేదాలను తగ్గిస్తాడు, కుటుంబ సభ్యులతో విభేదాలను తగ్గిస్తాడు. ఇలా మీరు ఎవరితోనైతే మైత్రిని కోరుకుంటూ ఉన్నారో వారితోటి సత్సంబంధాలు పెరగడానికి ఈ వారంలోనే మాట్లాడుతూ ఉండాలి. అది శుభకార్యక్రమాల నిమిత్తం, ఏదైనా పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడం దగ్గర నుండి, మరి ఏ ఇతరత్ర ఒప్పందాలు కుదుర్చుకోవడం దగ్గర నుండి, వ్యాపార పరంగా కుదుర్చుకునేటువంటి ఒప్పందాల దగ్గర నుండి, అన్నిటికీ కూడా ఈ వారం మనం ముందుకు వెళ్ళవచ్చును. మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం. ఇక కుటుంబ పరిస్థితులు చాలా బాగున్నాయి. కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటిది వింటూ మీకు సంబంధించినటువంటి వ్యవహారాలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే దేని పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. జన్మ రాహువు, జన్మ బుధుడు మతిమరుపుకి కారకులు. అలాగే వారు మైండ్ మీద పిట్యూటరీ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది, వాటి మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. ఇక వ్యయస్థానంలో ఉండేటువంటి శని కానీ రవి కానీ బరువు పెరిగిపోవడానికి కారకులు. అలాగే మీ చేతిలో మీరు ధనాన్ని స్వయంగా ఇతరులకి, మీరు ఎవరి చేతిలోనైతే మోసపోవాలని రాసి పెట్టిందో వాళ్ళకి ఇచ్చేస్తారు. అందువల్ల కారణం లేనిదే, నమ్మకం లేనిదే వ్యక్తుల చేతిలో ధనాన్ని పెట్టకూడదు. పెడితే మళ్ళీ తిరిగి రాదు, మోసపోవడానికి అవకాశం ఉంటుంది. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఈ రాశి వారు మాట పట్టింపులకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అవమానం జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి వారికి స్వతహాగానే ఇప్పుడున్న గ్రహస్థితి వల్ల నిద్ర పట్టకపోవడం, అలాగే స్లీపింగ్ డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటే దీనివల్ల బరువు పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రాహు యొక్క అనుకూలత కోసమే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని కూడా పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. స్వస్తి.